ఇది వచ్చేసి 2013 మోడల్ ZDA అండి, 60,000 కిలోమీటర్ రివన్ అయింది, ఫైవ్ చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ZDA అనేది చాలా తక్కువ వస్తాయి ఈ వెహికల్స్లో, టాప్ ఎండ్ మోడల్స్, ఎందుకంటే అప్పట్లో టాప్ ఎండ్ మోడల్స్ తీసుకోవడం చాలా తక్కువ. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, ఎలా వీల్స్, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి, టైర్స్ మాత్రం ఒక 50% టైర్స్ ఉన్నాయి, 50-60%, అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. 2014 మోడల్ స్విఫ్ట్ VXA అండి, పెట్రోల్ వెహికల్ ఇది, అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 68,000 కిలోమీటర్స్ తిరిగింది, 495 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకు మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. అండ్ వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. అండ్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, టైర్స్ కూడా బాగున్నాయి, 80-90% టైర్స్ ఉన్నాయి, ఇంటీరియర్ కూడా బాగుంది. సో వెహికల్ అయితే పెట్రోల్ వెహికల్ 14 మోడల్ అరౌండ్ 4-4.5 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. వెహికల్ అయితే చాలా బాగుంది, విత్ ఫాగ్ ల్యాంప్స్ కూడా పెట్టించుకున్నాడు, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి వెహికల్కి. అండ్ దీని గురించి ఫస్ట్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా నా నెంబర్ ఫోన్ చేయండి. చూసి వచ్చేసి 2012 మోడల్ డిజైర్ VXA అండి, ఇది 87,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డిజైర్ అండి, డిజైర్ తక్కువ బడ్జెట్లో డిసైడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి అరౌండ్ 3.5-4 lakh వరకు బెటర్ వెహికల్ ఇది. సో దీంట్లో మనకి ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. అండ్ డెక్స్టర్ అయితే నార్మల్ ఉంది, కొంచెం లిటిల్ బిట్ స్క్రాచెస్ ఉన్నాయి, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ టైర్స్ కూడా మనకి ముంగ టైర్లు అయితే ఒక 40-50% ఉన్నాయి, వెనుక టైర్లు అయితే కొద్దిగా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో కలర్ అయితే గోల్డ్ కలర్. సో తక్కువ బడ్జెట్లో 3.5-4 lakh బడ్జెట్లో సెడాన్ వెహికల్ కావాలనుకుంటే బెటర్ వెహికల్ ఇది. సో దీని గురించి కూడా మనకి మన ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2009 మోడల్ డిజైర్ VXA, ఇది పెట్రోల్ వెహికల్, 75,000 కిలోమీటర్ ఇవ్వంది, 3,30,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో మనకి అరౌండ్ 2.5-3 lakh బడ్జెట్లో స్విఫ్ట్ డిజైర్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో VXA కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చూసినట్లయితే వెహికల్ అయితే బ్లాక్ కలర్, ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఒక లెఫ్ట్ హ్యాండ్ ల్యాంప్ మాత్రం కొంత డల్ ఉంది. సో టైర్స్ చూసుకున్నట్లయితే మనం టైర్స్ అయితే నార్మల్ ఉన్నాయండి, ఒక 70-70% ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, టైర్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి తక్కువ బడ్జెట్లో డిజైర్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ అండి. ఇది వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VXA అండి, ఇది వచ్చేసి 51,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 5,30,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 51,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, గ్రే కలర్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందండి, ఎక్స్టీరియర్ ఇట్లా. అండ్ 5 lakh స్కోర్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ 51,000 తిరిగింది, VXI గ్రే కలర్ వెహికల్, ఎక్స్టీరియర్ అంతా బాగుంది. అండ్ టైర్స్ కూడా బాగున్నాయి. అండ్ దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, అండ్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. వెహికల్ అయితే మంచిగా ఉందండి, ఎక్సలెంట్ ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇది వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ VXA ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, పెట్రోల్ వెహికల్ ఇది, ఓన్లీ 55,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో స్విఫ్ట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది, అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ అయితే, అండ్ టైర్స్ అయితే నార్మల్ ఉన్నాయి, ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయండి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి దాంట్లో స్విఫ్ట్ కావాలనుకున్న బెటర్ వెహికల్, మంచిగా ఉంది వెహికల్. సో ఇది వచ్చేసి 2017 మోడల్ డిజైర్ VXA అండి, 60,000 కిలోమీటర్ ఉంది, 7 చేంజ్ కోడ్ చేశారు, నెగోషియల్ ప్రైస్. అండ్ VXA డిజైర్ వైట్ కలర్ కావాలనుకున్న పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న బెటర్ వెహికల్ ఇది. అండ్ దీంట్లో మనకి VXA కాబట్టి 17 మోడల్ కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్ వస్తాయి, పవర్ విండోస్ కూడా వస్తాయి, సెంట్రల్ లాకింగ్ కూడా ఉంటుంది, దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండాలి. 2017 మోడల్ కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చాడు. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది, అండ్ టైర్స్ కూడా మనకి ఒక 50-60% టైర్స్ కూడా ఉన్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి స్విఫ్ట్ 1 కిలోమీటర్ దిగింది, 7 lakh స్కోర్ చేశారు, నెగోషియల్ ప్రైస్, డిజైర్ డీజిల్ ఇది, VDI. సో ఇది వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది. అండ్ డీజిల్ వెహికల్స్, సో డీజిల్ వెహికల్స్ చాలా దొరకడం కష్టమైపోయింది,
దాంట్లో వైట్ కలర్ నంబర్ కూడా 2727, వెహికల్ నెంబర్ కూడా ఎక్సలెంట్ ఉంది నంబర్ కూడా. సో డీజిల్ వెహికల్ 2017 మోడల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే టైర్లు అయితే ఒక 60-70% ఉంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుందండి వెహికల్. సో దీని గురించి కూడా మనకి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఇది వచ్చేసి 2018 స్విఫ్ట్ ZXI ప్లస్ అండి, ఇది 68,000 ఉంది, పెట్రోల్ ఆటోమేటిక్, ఇది ప్రైస్ వచ్చేసి 730 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది దీంట్లో ఏంటంటే స్విఫ్ట్లో మనకి ZXI ప్లస్ అండ్ టాప్ ఎండ్ మోడల్ ఇది. అంటే దీంట్లో మామూలుగా అంటే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, అది కాకుండా పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, అలవెల్స్ ఉంటాయి. అండ్ కస్టమర్ అయితే మోడిఫై చేసుకున్నట్టున్నాడు, కొద్దిగా స్పోర్ట్స్ లుక్ చేసుకున్నట్టు చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ 68,000 తిరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలని వాళ్ళకి స్విఫ్ట్లో దాంట్లో బెటర్ వెహికల్ ఇది. అండ్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది, టైర్స్ కూడా కొత్త టైర్స్ ఉన్నాయి, టైర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే టైర్స్ కూడా మంచిగా ఉన్న వెహికల్స్, ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది, ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది. ఏం లేదండి, జస్ట్ తీసుకొని ఇంకా డ్రైవ్ చేసుకోవడమే. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో బ్లాక్ టాప్ కూడా వేయించుకున్నాడు, నంబర్ అయితే అక్కడ ఉన్నట్టు ఉంది, నంబర్ ప్లేట్ దాకా మనం చేయించుకోవాలి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2016 మోడల్ స్విఫ్ట్ VDA అండి, ఇది డీజిల్ వెహికల్, 72,000 కిలోమీటర్స్ చూపిస్తుంది, 6 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. స్విఫ్ట్ వెహికల్, డీజిల్ వెహికల్స్ చాలా దొరకడం కష్టమైపోయింది దీంట్లో, మన దగ్గర ఉన్నాయి కొన్ని వెహికల్స్. సో ఇది వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ కార్ చూస్తే మాత్రం ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ల్యాంప్స్ కానీ లైక్ ఫాగ్ ల్యాంప్స్ కానీ, ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. టైర్స్ కూడా మనకి 80-90% టైర్స్ ఉన్నాయి, కొత్త టైర్స్ ఉన్నాయి, ఇవి న్యూ టైర్స్ ఉన్నాయి, 90-95% టైర్స్ ఉన్నాయి. సో దీంట్లో ఇది కూడా బాగుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు.